Hi students, welcome to Bhaskar's Biology. ఈ వీడియోలో ఐపీఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాటనీ జువాలజీ సంబంధించి మీకు మ్యాక్సిమం నా వంతు సహాయం అయితే మ్యాక్సిమం చేశాను. అంటే 100% రాయడానికి ఏ విధంగా మనం ప్రాక్టీస్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కూడా మీకు 100% నా వంతు సహాయం అయితే మీకు చేశాను అనుకుంటున్నాను. మీరు కూడా చాలామంది సాటిస్ఫై అయ్యారు, చాలామంది కామెంట్స్లో కూడా చెప్తున్నారు చాలా హెల్ప్ చేశారు సార్ అని చెప్పని. అయితే అదేవిధంగా కొన్ని కామెంట్స్లో నీట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఏపీసెట్ సంబంధించినటువంటి క్లాసెస్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పని చాలామంది అడగడం జరుగుతుంది. అయితే ఈ ఐపీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోగానే నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ క్లాస్ అనేవి అంటే ప్రిపరేషన్ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఐపీకి మీ అందరికి కూడా నేను 100% ఎఫెక్టివ్గా మీకు సమాచారం అయితే ఇచ్చానని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నెక్స్ట్ ఫర్దర్గా మీకు 100% ఎఫెక్ట్ఫుల్ ఏ విధంగా ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి, సో ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు గైడెన్స్ ఇస్తూ కూడా ఒక ప్లానింగ్ ప్రోగ్రామ్ అయితే మాత్రం స్టార్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఐపీకి ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అదేవిధంగా ఈ ఎంసెట్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్లాసెస్ స్టార్ట్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, డేట్ ఏంటి, ఎలాగ ఉంటుంది ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం నెక్స్ట్ మీకు అప్డేట్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం అందరూ కూడా నీట్ ఎంసెట్ క్లాసెస్ కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బెటర్గా మీ గురించి అయితే ఆలోచించే మ్యాక్సిమం ఇంకా ఎఫెక్టబుల్ నేను ఎంతవరకు ఎఫెక్టబుల్గా ఇవ్వగలను మీకు అంతవరకు నేను మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం అయితే మాత్రం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.